రోజా జగన్ ఇద్దరూ కలిసి డాష్ 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 ఏం చేశారు? అరే భీమునిపట్నం సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి భీమునిపట్నం ప్రకృతి పరవశించి నాట్యం చేసేటువంటి ఆ విశాఖపట్నం భీమునిపట్నంలో ఋషికొండ తల నరికి గుండె కోత కోసి నువ్వు నిర్మించుకున్నటువంటి ఏదో టూరిజం బంగ్లా అన్నావు కదా, నువ్వు నిర్మించుకున్న ఆ బంగ్లా 500 కోట్ల బంగ్లా రేపు ప్రారంభోత్సవం చేస్తావా మార్చి 2వ తారీఖున? ఎన్ని గుండెలు? ఒక పక్క కేసు కోర్టులో ఉంటుండగా, ఒక పక్క ప్రజల తాలూకు వ్యతిరేకత ఉంటుండగా, ఒక పక్క అన్ని పార్టీలు సమిష్టంగా నీ మీద పోట్లాడుతుండగా ఎన్ని గుండెలు నువ్వు ప్రారంభోత్సవం చేయడానికి? ఆ రోజాకి బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. ఏమండి తప్పండి, ఇంకా కోర్టులో కేసు ఉందండి, ఈ ప్రారంభాన్ని పెట్టుకోకూడదు అని మొక్క చెప్పొచ్చు కదా. ఏం చేస్తాడు? చంపేస్తాడా? అంటే నువ్వు నిజాలు మాట్లాడవా? ఎప్పుడు అబద్ధాల ముసుగులోనే ఉంటావా? లేకపోయినట్టు కేవలం నోటుకొచ్చినటువంటి తిట్లు తిట్టడానికే నీ తాలూకు జీవితం పరిమితమా? ఒక్క క్షణమైనా నీలో మానవత్వం మేలుకోదా? ఏమిటి రోజా నీ తాలూకు ఇట్లాంటి అసహ్యకరమైనటువంటి అలవాట్లు? ఈ పదం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకొక 100 రోజులు ఉంటుంది కాదు లేదంటే తర్వాత నీ జీవితం నడి బజార్లో ఉంటుంది కదా. ఇప్పుడు నిన్ను ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది, ఏమమ్మా నువ్వు మంత్రి అవగానే ఒక కారు కొన్నావు, తర్వాత ఆ కారు వెనక్కి తీసుకోవాలంటే జాగా లేకుండా మొత్తం వరుసగా కారులే, అన్నీ నీ కారులే, ఏంటి ఈ సీక్రెట్ అంటే ఓ నవ్వు నవ్వేసి ఊరుకున్నావు. అసలు జబర్దస్త్లోకి ఎందుకు వచ్చినట్టు ఆవిడ? ఎందుకు వచ్చినట్టు? డబ్బులు లేక వచ్చినట్టు. కానీ జబర్దస్త్లో వచ్చే డబ్బులు కేవలం వాళ్ళ తాలూకు పొట్టపోసుకోవడానికే తప్ప సంపాదించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ డబ్బు దానికే పరిమితం, ఆ డబ్బు దానికే పరిమితం. నీ తాలూకు అన్నయ్య కుమారస్వామి ఎన్ని బ్లాంక్ చెక్కులు ఇచ్చాడో తెలుసా? ఎన్ని బౌన్స్డ్ అయినటువంటి చెక్కులు ఇచ్చేవాడో తెలుసా? మీ ఆయన ఎన్ని బౌన్స్డ్ చెక్కులు ఇచ్చాడో తెలుసా? మీ ఆయన ఎంతమందికి నగిరిలో ఎన్ని వాగ్దానాలు చేసావు, ఆ అన్ని వాగ్దానాలని తొంగలో తొక్కాడో తెలుసా? నువ్వు నగిరిలో ఎంతమందికి ఏదో పోస్టులు వేయిస్తానని, జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తానని ఇంకేదో మాయ మాటలు చెప్పి ఎంత మూటగట్టుకున్నావో నీకు తెలిగిపోయిన జనాలు తెలుసు. ఈరోజు మీ నగిరి చుట్టూ చిత్తూరు ప్రాంతంలో ఎక్కడైనా ఒక చెంచా ఇసుక దొరుకుతుందా? ఒక చెంచా ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? రాళ్ళు దొరుకుతున్నాయా? ఈ వ్యాపారాలన్నీ ఎవరు చేస్తున్నారమ్మా? ఎవరు పర్మిషన్ ఇచ్చారమ్మా? మీ కుమారస్వామి ఒక లీడరు, ఇంకొక అన్నయ్య ఒక లీడరు, వీళ్ళందరూ కలిసి జనం మీద పడి 1000 కోట్లు దోచుకోవడమా? తిన్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తిన్నది తప్పకుండా కక్కిస్తారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నువ్వు సంబరాలు చేసుకుంటావా? మరి వంతు వంతు చేర్చొద్దు. అలాగే నిన్ను రేపు అరెస్ట్ చేస్తుంటే మొత్తం యావత్ ప్రపంచం సంబరాలు చేసుకుంటుంది. ఎందుకంటే ఒక తాటకని చంపినప్పుడు, ఒక పూతలను చంపినప్పుడు, ఒక నరకాసురుని చంపినప్పుడు పండగ చేసుకుంది. అట్లాంటి వ్యక్తిత్వమే నీకు ఉంది. ఎంత నీకు ఆయన అంటే అంత వల్లమాలిన అభిమానమైనా అంత అడ్డగోలుగా సమర్థించడమా? నువ్వు రేపు పొద్దున్న వెళ్ళి ప్రారంభోత్సవం చేస్తావా? అసలు నీ శాఖ గురించి నీకు తెలుసా? శాఖ చుట్టూ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్స్ గురించి నీకేమైనా తెలుసా? అది లా తెలుసా నీకు? ఇది లీగల్గా పోటీ చేసినట్టే, లీగల్గా మీకు కాంపీట్ చేసినట్టయితే మీరు చిత్తుగా ఓడిపోతారని తెలుసా? ఎవరు ఎవరు బాబుగారి సమ్మని చెప్పేసి మీరు వెళ్ళిపోయి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు? చెప్పండి, ఆలోచించండి. ఏం కాస్త పాగొచ్చు కదా, మళ్ళీ మీరు గెలుస్తారనేటువంటి ధైర్యం మీకు ఉంది కదా. వై నాట్ 175 అని చెప్పేసి మీ అధినాయకుడే చెప్పాడు కదా. మరి మీకు ఎందుకు భయం? ఎందుకు ఈలోగా ఎందుకు ప్రారంభించేస్తున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు, టూరిజం శాఖ తాలూకు అనుమతి లేదు, ఎవరి అనుమతి లేకుండా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం? న్యాయస్థానం ఊరుకుంటుందా? అసలు ప్రజలు ఊరుకుంటారా? ఆ ఋషికొండ గురించి పూర్వ చరిత్ర నీకు తెలుసా?
నీకెవరో అడ్డగోలుగా టూరిజం శాఖ ఇచ్చారు, కానీ టూరిజం శాఖలోకి వచ్చే ముందు ఆంధ్రదేశంలో ఏవేవి టూరిస్ట్ స్పాట్లు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, ఆ టూరిజం శాఖల్లో ఉన్న లోపాలు ఏమిటి, వీటిని సరిదిద్దగలమా, ఎంత అవుతుంది బడ్జెట్టు, ఈ బడ్జెట్ పెడితే తిరిగి మళ్ళీ దీనికి డబుల్ బడ్జెట్ తెచ్చుకోగలమా, ఇది నువ్వు ఆలోచించవలసింది. ఆ చరిత్ర పూర్వ కథ తల పురాణం తెలుసుకోవాలి. నీకేమి తెలుసు, తెల్లారులేస్తే తిట్టడం తప్ప ఇంకోటేమి తెలుసా, సింహాచలం తెలుసా, తిరుపతి తెలుసా, శ్రీశైలం తెలుసా, అండవరం తెలుసా, అక్కడ దైవాలు ఏ విధంగా వెలిసారు, దానికి వీళ్ళందరూ స్వయంభూగా వెలిసిన వారు అన్నమాట. వాళ్ళ గురించి కూడా తెలుసుకోకపోతే ఎందుకమ్మా నువ్వు. అరసివెల్లి సూర్యనారాయణ స్వామి తెలుసా ఎలా ఆవిర్భించిందో, అక్కడ శ్రీముఖలింగం తెలుసా నీకు, ఏమి తెలియకుండా టూరిజం శాఖ మినిస్టర్గా ఉంటావు. టూరిజం శాఖ మినిస్టర్ అంటే జగన్ బ్యాటింగ్ నేర్పిస్తుంటే నేర్చుకోవడం కాదు, మొత్తం మూలాలకి వెళ్ళాలి, స్టడీ చేయాలి, రాత్రులు నిద్రపోకూడదు, ఇన్ని విషయాలు తెలిసినప్పుడే ఆ శాఖను తీసుకోవాలి. లేకపోతే నాకెందుకండి ఈ శాఖని తిరస్కరించావనుకో, నీ జనాలు భ్రమరథం పట్టేవారు. ఇప్పుడు నువ్వు జీవితాంతం బతుకున్నంతకాలం చీ అంటారన్నమాట, అది మర్చిపోవద్దు. ఎందుకది, డబ్బు ఎన్నాళ్ళు ఉంటుందమ్మా, డబ్బు ఎప్పుడూ ఉండదు. మనకి ఏదో ఓ రోగం వచ్చింది అయిపోయింది, మనకి మన జీవితం అయిపోయింది అన్నమాట, అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అలాగా ఇదన్నీ మీ చేస్తున్న పనులన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కాదు, ఇలాంటి అనారోగ్యకరమైన పనులు మానేసి బుద్ధిగా ఉండి ఇక ముందైనా జనజీవన స్రవంతులు కలుసుకునే విధంగా ప్రవర్తించు.